ఎలా ఉంటుంది నాకు? మీరు చేసిన కొరియోగ్రఫీ హీరోస్లో మెయిన్ దేవదాస్ చేశారు కదా రీసెంట్గా, అండ్ నాగార్జున గారు ఆ సాంగ్ హే బాబు. హే బాబు అంటే అంత, అంటే ఒక పెద్ద హీరో అప్పటికి ఆయన. సో మీరు కంపేర్ కంపేర్ చేసుకుంటే ఆయన హీరో అయినప్పుడు మనం పుట్టి ఉండం కదా, వాళ్ళని చూసి మనం వచ్చాం కదా ఇండస్ట్రీకి. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీరు అదే మూవీ ఆయనతో చేయటం కదా? నేను అది మూడో మూవీ ఆయనతో చేయడం. ఫస్ట్ నేను నిర్మల కాన్వెంట్లో కొత్త కొత్త భాషను పార్ట్ చేశాను. అవునవునవును, రోషన్తో. రోషన్ హీరో, బట్ నాగార్జున గారితో ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేసాం కొత్త కొత్త భాష అని చెప్పి. అది మంచి బజ్ వచ్చింది. ఆయన గిటార్ పట్టుకొని సస్పెండర్స్ ఇవన్నీ వేసుకొని పాడతారు. అది ఫస్ట్ సాంగ్ అనమాట. దాని తర్వాత రాజుగారి గదిలో కొంచెం లైట్గా. తర్వాత మూడు దేవదాసు. దేవదాసులో కూడా బాగా, అంటే దేవదాస్ టైంకి ఎవరు కొరియోగ్రాఫర్ అంటే విజయ్ అంటే ఓ విజయ్ తెలుసు, ఆ రేంజ్కి చేసాను. సో ఆయనతో ఇప్పుడు కంఫర్టబుల్గానే ఉంటుంది వర్కింగ్. ఎందుకంటే ఆయనకు టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ మనం పట్టుకుంటే క్యూట్గా ఉంటుంది. సో ఆయనతో అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి నేను స్టెప్స్ కొరియోగ్రఫీ చేశాను. హే బాబు స్టెప్స్ అది ఆయన నేర్పించారు. ఎలా ఉంటారు సెట్లో నాగార్జున గారు? చాలా ఫన్గా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే మన పెద్ద హీరో కదా, వన్ మోర్ అడగచ్చా, లేకపోతే సార్ ఇంకొకటి ఇక్కడ ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఏమి ఉండదు. షార్ట్ చేసిన తర్వాత వెయిట్ చేస్తారు అక్కడ. నేను అక్కడి నుంచి టేక్ ఓకే అన్నామంటే ఓకే, సరే లేదు వన్ మోర్ అని అంటే వన్ మోర్. ఆయన అది సూపర్ ఆ విషయంలో నాగార్జున గారు. అలాగే నానిగారితో ఎలా ఉంటుంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే ఆల్మోస్ట్ అన్ని హ్యాట్రిక్ హిట్లు, అన్ని పెద్ద హిట్స్లో ఉన్నాడు కదా తను. సో నానిగారిలో గర్వం ఉందా, లేకపోతే నాని ఎప్పుడు న్యాచురల్ స్టార్ లాగే అలానే ఉన్నారు ఇంకా? అంటే నానిగారితో నేను ముందు కూడా మూవీస్ చేశాను. జెర్సీ విషయంకి వచ్చేటప్పటికండి, జెర్సీలో ఆ క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్ ఎలా ప్లే చేస్తుంది అన్నది ఆయన ఇంకా ఫుల్ ఓన్ చేసేసుకున్నారు. సో నేను మేము షూట్ చేస్తున్నప్పుడు ఆయన పర్ఫెక్ట్గా తెలుసు ఈ క్యారెక్టర్ ఎంత బిహేవ్ చేయాలని చెప్పి. సో అది నానిగారితో అదే స్పెషాలిటీ. అవతల క్యారెక్టర్ ఎంత చేయాలో, ఏం చేయాలో, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో ఇవన్నీ ఆయన చెప్పక్కర్లే. సరే ఇక్కడ ఎమోషన్ ఇదని చెప్తే చాలు, ఇంకా ఆయన ఎరగదీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెర్సీలో మేము ఫస్ట్ ఆయనతో తీసిన షార్ట్ ఏంటంటే, అమ్మాయి వాక్మెన్ వింటుంటుంది. అవును. అలా వెళ్తుంటే డోర్లోంచి వస్తారు. మేము వచ్చి డోర్లోంచి రెండు సార్ అన్నంత వరకు నేను డిజైన్ చేశాను, బట్ వచ్చిన తర్వాత అయినా అలా చిన్న కన్ను కొడతారు, చాలా క్యూట్గా ఉంటుంది అది. అదొకటి. తర్వాత ఇంకోటి, ఈయనకి జాబ్ వచ్చిందన్న తర్వాత సారా లెటర్ ఇస్తుంది కి ఇలా సెలెక్ట్ అయ్యారని చెప్పి. అప్పుడు ఆ చూసిన ఎక్సైట్మెంట్లో ఆయన ఒక స్మైల్ ఇచ్చి ఇలా ఒక లుక్ ఇస్తారు. అవన్నీ నానిగారు ఇచ్చినట్లు, అందుకే న్యాచురల్ స్టార్ అంటారు ఆయన్ని, ఆయన ఇచ్చినట్లు వేరే ఉంటుంది. సో అట్ల వల్ల మన సాంగ్ నెక్స్ట్ రేంజ్కి వెళ్తుంది. అది నానిగారిలో నాకు ఇష్టమైన విషయం. అంటే నీవు విన్నది ఏంటంటే, నానిగారు అన్ని హిట్స్ కొట్టినా కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఆయనలో ఏమాత్రం గర్వం కానీ ఈగో లాంటివి ఏం లేదు. ఫస్ట్ ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా వచ్చాడో ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయినా కానీ అలానే ఉన్నారు అని చెప్పి ఎక్కువ చెప్తుంటారు. మీరు ఎక్కువగా ఆయన దగ్గరగా చూశారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇంకా ఎలా ఉంటారు? సేమ్ అలానే ఉంటారు సార్? ఇంకా అలాగే ఉంటారండి, అలాగే ఉంటారు. ఎంతసేపు సినిమా గురించి, లేకపోతే అంటే నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా కాబట్టి ఎంతసేపు సాంగ్ గురించి ఆలోచిస్తుంటారు, ఈ సాంగ్లో అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని మనం డిస్కస్ చేయొచ్చు. నానిగారితో కంఫర్ట్ ఉంటుంది, సరే ఇక్కడ ఇలా అనుకుంటున్నానండి అంటే డెఫినెట్గా చేద్దాం. మీరు నేను ఆయన చంపేశావి నన్ను అని సాంగ్ చేసాం. మీరు ఆ సాంగ్ చూడండి, ఒక గడియారం షార్ట్ ఉంటుంది, ఆయన ముల్లా ఉండి టక్ 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 అని తిరుగుతుంటారు. సో నేను సరే ఇలా చేద్దాం అనుకున్నా, డెఫినెట్గా చేద్దాం అని చెప్పేసి తాన్ని ఎలా చేయాలి, ఇంకా మన తన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా తన్ని ఎలాగ బయటికి తీసుకురావాలన్నదే ఆలోచిస్తారు. అండ్ ఆల్వేస్ సినిమా మూవీ 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 గురించి ఆలోచిస్తుంటారు. అందుకే ఆయన పెద్ద స్టార్. అంటే స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇంతమంది మంచి హీరోలతో వర్క్ చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ కూడా ఏదైతే పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరితో కనెక్టివిటీ ఉన్న హీరోలే. లైక్ నాగార్జున గారు అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఒక హీరోతో మీరు చేశారు ఆల్రెడీ, నాగచైతన్య గారు చేశారు, ఓకే. మిగతా ఇప్పుడు నానిగారు ఉన్నారు, అందరికి కనెక్టివిటీ. అదే నేను చెప్తుంది, ఒక హీరోని పట్టుకునే కొరియోగ్రాఫర్స్ అనేవాళ్ళు ఇంకొక హీరోకి వెళ్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఈవెందో హిందీకి కూడా వెళ్ళారు కొంతమంది. మీరు ఎందుకని ఇక్కడే ఉండిపోయారు, ఎందుకని అట్లా అంటే అడగటానికి మొహమాటం దీంట్లో కూడా లేదు? లేదండి, నేను అంటే నా మైండ్ సెట్టు అంటే నేను మా ఫాదర్ నేర్పించిన డిసిప్లిన్ కానీ ఏదన్నా కానీ, ఎవరన్నా ఫస్ట్ నీ వర్క్ మాట్లాడాలి, వారు నీ టాలెంట్ ద్వారా నేను పిచ్ చేసుకోవాలి తప్ప
ఇప్పుడు నేను నా వర్క్స్ అన్ని పట్టుకుని వెళ్ళి రోజు బన్నీ గారు ఆఫీస్ ముందు ఇలా నుంచుని సార్ నాకు సాంగ్ ఇవ్వండి నాకు సాంగ్ ఇవ్వండి నాకు సాంగ్ ఇవ్వండి అంటే ఇస్తారు. బట్ ఆ సాంగ్ చేస్తే అది అలాగే ఉంటుంది. అలా కాకుండా నన్ను ఆయన పిలిచి నువ్వు ఈ సాంగ్ చేయి నువ్వు ఈ సాంగ్ బాగా చేస్తావు అని అనడంలో ఆ కిక్ వేరు. నేను ఆ కిక్ కోసం వెయిట్ చేస్తాను, నాకు ఆ ఓపిక ఉంది, వెయిట్ చేస్తాను. అంటే ఇండస్ట్రీలో మంచితనం ఉందంటారు? ఇంకా ఉందండి, ఇప్పుడు డెఫినెట్గా జనరేషన్లో ఉంది. ఎందుకంటే బన్నీ గారికి ఎవరినో కొరియోగ్రాఫర్ నచ్చారంటే ఆయన పిలిచి మరీ ఛాన్స్ ఇస్తారు. సో నేను ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన డెఫినెట్గా పిలుస్తారు, ఆయన పిలిచినప్పుడు చేద్దాం. ఇండస్ట్రీలో ఎక్కువ తెర వెనక యాక్ట్ చేస్తారు, తెర ముందు కూడా యాక్ట్ చేస్తూనే ఉంటారు. అలా యాక్ట్ చేసినంత సేపు మనం ఇక్కడ ట్రావెల్ అవ్వగలం. ఎప్పుడైతే ఆ యాక్టింగ్ ఆగిపోతుందో అక్కడితో సమాప్తం మన స్టోరీ అని ఒక డెడ్ లైన్ అనేది అందరూ పెట్టుకున్నారు కదా. సో ఇక్కడ మంచితనం అనేది వర్కౌట్ అవ్వదని చాలామందికి ఒపీనియన్ ఉన్నది. నాకు పర్సనల్గా నాకైతే లేదు. అండ్ మీరు ఇందాక అడిగినట్లు చాలామంది ఇక్కడ నుంచి పట్టుకుని బాలీవుడ్ వెళ్ళారు అంటున్నారు. అలాగే ఇప్పుడు వెళ్ళారు అండ్ దట్టు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళారు. అండ్ ఇప్పుడు ఒక హీరో నుంచి ఇంకొక హీరోకి కొరియోగ్రఫీ చేస్తున్నారు, ఆ హీరో నుంచి ఇంకొక హీరో చేస్తున్నారు. ఇప్పుడు నేను అలాగే ఇప్పుడు నేను ఒక హీరోని పట్టుకుని అలా నేను వెళ్ళలేదు. నా వర్క్ నచ్చి నన్ను పిలిచి బాలీవుడ్ నుంచి సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను 2 బాలీవుడ్ ఆర్టిస్టులతో షూట్ చేశాను. ఒకటి దళేర్ మహేంద్రి గారితో షూట్ చేశాను, అండ్ సునీతి చౌహాన్ గారితో షూట్ చేశాను మ్యూజిక్ వీడియోస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, వీడు మ్యూజిక్ వీడియో బాగా షూట్ చేస్తాడు. బాగా మీరు చేస్తున్నారు బాలీవుడ్లో? చేస్తాను. ఓకే, ఇప్పుడు రిలీజ్ అవుతాయి అవి. ఓకే, మ్యూజిక్ వీడియోస్ వస్తాయి. అండ్ కుంఫు ధమాకాన్ మూవీ వస్తుంది, అది ఒక యానిమేషన్ మూవీ, 3D కెమెరాస్తో షూట్ చేసిన మూవీ. సో ఆ మూవీకి నేను కొరియోగ్రఫీ చేశాను, బాలీవుడ్ సినిమా. ఛోటా భీము ఉంటాడు అందులో, యానిమేషన్ మూవీ. సో దానికి విజయ్ బాగా చేస్తాడని వాళ్ళు ఫీల్ అయినట్లున్నారు. వాళ్ళని నాకు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. అది కూడా వండరే. మీరు చూడండి, నార్త్ నుంచి ఇక్కడికి చాలామంది మనం తీసుకొస్తాం, టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. 24 క్రాఫ్ట్స్లో ఏది కావాలంటే అది తీసుకొచ్చుకుంటాం. కానీ నార్త్ వాళ్ళు సౌత్ నుంచి ఎవరిని తీసుకెళ్ళారు చాలా తక్కువ. అది 100 మందిలో ఒకడికి ఇద్దరికి అలా జరిగిద్ది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని ఎప్పుడు ప్రిపేర్ చేయరు. సార్ మనమే కావాలని వాళ్ళని ఎక్కువగా ఇక్కడికి ప్రిపేర్ చేసి ఫ్లైట్లు వేసి హోటల్స్ ఇచ్చి చేస్తాం ఎక్కువ. అలా ఇప్పుడు మరి మమ్మల్ని పిలిచారు అక్కడ, నాకు ఫ్లైట్లు వేశారు, జరుగుతుంది. ఐ థింక్ శేఖర్ మాస్టర్ చేశారు అనుకుంటా, ప్రభుదేవ గారు పిలిచి ఇచ్చారు. యాక్షన్ యాక్షన్లో చేశారు. అండ్ ఐ థింక్ థాట్ మీరు ఇక్కడ అంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్ మాస్టర్, మీకు ఈ కాలం కాకుండా మీ ముందు జనరేషన్లో బాగా నచ్చే కొరియోగ్రాఫర్ ఎవరు? అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ అనేది ఇప్పుడున్న డీలో ఎంతోమంది చేస్తున్నారు, ఎన్నో రియాలిటీ షోలు వచ్చినాయి. ఎక్స్ప్రెషన్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ, ఓకే డ్యాన్స్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి అనిపించిన డ్యాన్స్ మాస్టర్ ఎవరు మీకు? నాకు అలాగే ఇద్దరు కొరియోగ్రాఫర్స్ అండి, ఒకటి బాస్కో సీజర్ అని బాలీవుడ్ కొరియోగ్రాఫర్లు, ఇంకోటి రెమో డిసూజా అని చెప్పి తను బాలీవుడ్ కొరియోగ్రాఫర్. వాళ్ళని చూస్తే నాకు వీళ్ళు కొరియోగ్రాఫర్. సౌత్లో ప్రభుదేవ గారు అనిపిస్తారండి. అంటే ఆయన ఇచ్చి ఆయన పట్టుకున్న ఫీల్ కానీ, ఆయన పట్టుకున్న ఎమోషన్ కానీ, వారు ఆయన పట్టుకునే ఏమంటారు చిన్న ఫన్ కానీ ఎవరు పట్టుకోలేరు. అందులో ఆయన పీక్స్ అంతే. వాళ్ళే బాగా నచ్చే హీరో ఎవరు తెలుగులో? అంటే డాన్స్ పరంగా, యాటిట్యూడ్ పరంగా, సో ది బెస్ట్ నాకు బాగా టచ్ అయ్యాడు అనిపించిన వ్యక్తి. నాకు డాన్స్ పరంగా, యాటిట్యూడ్ పరంగా ఇవన్నీ అసలు పక్కన పెట్టేస్తే నాకు ఇష్టం పిచ్చి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, సో నేను నా డ్రీమ్ కూడా ఆయనతో ఎప్పుడన్నా ఒక సాంగ్ చేయాలని చెప్పి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం. ఓకే, అండ్ నేను ఒక కొరియోగ్రాఫర్గా ఇన్స్పైర్ అయింది, అందరు కొరియోగ్రాఫర్లు అంటారు, బట్ నేను ఒక కొరియోగ్రాఫర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ పవన్ కళ్యాణ్ గారు కూడా. ఓకే, ఎందుకంటే ఖుషీ ఫిల్మ్ చూసుంటే అందులో సాంగ్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు, డిజైన్ చేశారు. సో అవి ఇప్పటికీ మీకు ఆ సాంగ్స్ ఫ్రెష్గానే ఉంటాయి. సో నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్. ఆయన సాంగ్స్కి ఆయనే కొరియోగ్రాఫర్, ఆయనే అంటే ఖుషీ టైంలో నేను అనేది ఆయన మేనరిజం. ఇప్పుడు ఖుషీ టైంలో ఆయన చేసిన సాంగ్స్ ఇప్పటికీ ట్రెండీగానే ఉంటాయి. నాకు అందుకే పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కొరియోగ్రాఫర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో అలాంటి ఆయనతో ఎప్పటికన్నా
ఒక సాంగ్ చేయాలనేది నా డ్రీమ్. హాయ్ దిస్ భరత్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ, టు మిర్రర్ టీవీ, మిర్రర్ టీవీ, టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.